పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పట్టుదలతో తెలంగాణ బీజేపీ నాయకులంతా సమన్వయంతో పనిచేస్తూ బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చే స్థాయిలో పార్టీని బలోపేతం చేశారు తరచుగా బీజేపీ అగ్ర నేతలంతా తెలంగాణలో పర్యటిస్తూ పార్టీ నాయకుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసేవారు అందుకు తగ్గట్టుగానే చేరికలు ఎక్కువగా కనిపించేవి బీఆర్ఎస్ కాంగ్రెస్లోని అసంతృప్తి నాయకులు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరుతుండడం క్షేత్రస్థాయిలో బీజేపీలో బలోపేతం కావడం వంటివి చోటు చేసుకున్నాయి అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు ఎక్కడికక్కడ చేరికలు నిలిచిపోయాయి బీజేపీలో చేరేందుకు ముందుగా ఆసక్తి చూపిన కీలక నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు తెలంగాణలో అంతంత మాత్రాన పరిస్థితి ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు బాగా బలోపేతమైంది ఆ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఇప్పటికీ కొనసాగుతున్నా గతంలో ఉన్నంత స్థాయిలో అయితే కనిపించడం లేదు తెలంగాణ బీజేపీలో వివిధ పదవుల్లో ఉన్నారు కీలక నాయకులు ఇప్పుడు ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకునే పరిస్థితికి వెళ్ళింది జాతీయ కార్య వర్గ సభ్యులు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు ఈ వ్యవహారాలు అన్ని తెలంగాణ బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో గందరగోళ పరిస్థితి నెలకొన్నా పార్టీ అధిష్టానం పట్టించుకున్నట్టుగానే వ్యవహరిస్తుంది అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు ఉండగానే పార్టీలో ఈ రకమైన పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తుంది జితేందర్ రెడ్డి గత కొద్ది రోజులు పార్టీలో నెలకొన్న పరిణామాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు ఇక మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారు ఇక తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు బీజేపీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదని చెప్తూనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై అనేక విమర్శలు చేయడం కలకలం రేపింది ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఎన్నికల్లో కీలక నాయకులంతా ఈ విధంగా ఏదో విధంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ పార్టీని నష్టం చేకూరుస్తున్నారనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి